नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో మనము చిత్రకేతు మహారాజు యొక్క శోకానికి కారణం అనేటువంటిది ఈ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని చూస్తాం. అసలు ఎవరు చిత్రకేతు మహారాజు అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు బ్రీఫ్గా ఇంట్రడక్షన్లోనే తెలియచేసేశారు. చిత్రకేతు మహారాజు వృత్తాసురుడి యొక్క పూర్వజన్మ ఏదైతే ఉందో అది చిత్రకేతు మహారాజు అనేటువంటి విషయం మనం చూసాము. అందుకని ఆ చిత్రకేతు మహారాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చిత్రకేతు మహారాజు చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప రాజు, సమస్త ప్రపంచాన్ని కూడా పాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా లేవు. సమయానికి పంటలు పండుతున్నాయి, సమయానికి ధాన్యం వస్తుంది, సమయానికి అన్ని రకాలుగా జరగాల్సినటువంటి ప్రకృతి ద్వారా జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జరిగిపోతున్నాయి. అంటే ఇలాంటి అతివృష్టి అనావృష్టి లేకుండగా ఏదైనా ఒక రాజ్యము ఎలా ఉండగలుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు గొప్ప భక్తుడై ఉంటాడో అప్పుడు ఇది సాధ్యమవుతుంది. అయితే చిత్రకేతు మహారాజు ఒక భక్తుడుగా, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా పాలన చేస్తూ ఉన్నారు. అలాంటి భగవంతుడి ప్రతినిధిగా పాలన చేస్తూ ఉన్నటువంటి చిత్రకేతు మహారాజుకి ఒక ప్రాబ్లం ఉంది. ఏమిటి ఆ ప్రాబ్లము అని అంటే, పిల్లలు లేరు. మరి ఈయన పిల్లలని పొందాలి, ఒక కొడుకుని పొందాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమం అనేటువంటిది రాజు యొక్క బాధ్యత. నేనున్నంత కాలం నేను సక్రమంగా పాలించేస్తాను, నేను పోయిన తర్వాత నా ప్రజలు ఏమవుతారో నాకెందుకు అని అనుకునేవాడు సరైనటువంటి రాజు కాదు. కాబట్టి ఈయన చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ధర్మబద్ధంగా ఉంది. ఇంకొకటి, కొడుకును పొందాలి అని అనుకునేటువంటి కారణం అనేటువంటిది ఇంద్రియ భోగం కాదు. ఇక్కడ జనాలని నేను ఎలా పరిపాలిస్తున్నానో నాలా పరిపాలించేటువంటి నాకు ఒక వారసుడు కావాలి. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత కూడా జనాలందరూ పతనం చెందకూడదు, ప్రజలందరూ పతనం చెందకూడదు, భక్తుల్లాగానే వాళ్ళ యొక్క జీవనాన్ని గడిపే విధంగా చూసుకునేటువంటి ఒక రాజు కావాలి, ఒక వారసుడు కావాలి. అది కోరుకోవడం అనేటువంటిది భౌతికమైనటువంటి కోరిక అవ్వదు. చిత్రకేతు మహారాజు అలా కొడుకును పొందాలి అనేటువంటి క్రమంలో తను అనేక మంది స్త్రీలని భార్యలుగా పొందుతాడు. మనకి ఇక్కడ ఇచ్చారు, కోటి మంది భార్యలు ఉన్నారు చిత్రకేతు మహారాజుకి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. పిల్లలు కలగట్లేదు, ఇంకో 100 మందిని చేసుకున్నాడు. ఆ 100 మందితో కూడా మళ్ళీ పిల్లలు కలగలేదు, మళ్ళీ ఇంకో 100 మందిని చేసుకున్నాడు. ఆ 100 మందితో కూడా పిల్లలను కలగలేదు, మళ్ళీ ఇంకో 100 మందిని చేసుకున్నాడు. అలా చేసుకుంటూ 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 కోటి మంది భార్యలను పొందాడు చిత్రకేతు మహారాజు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడికి చిత్రకేతు మహారాజు రాణులందరూ కూడా ఎలా ఉంటారు అని అంటే, అందంగా ఉంటారు. చాలా అందంగా ఆకర్షణీయమైనటువంటి కన్నులను కలిగి అన్ని రకాలుగా అందంగా ఉన్నటువంటి భార్యలన్నింటినీ కూడా, అందరినీ కూడా పొందారు. ఈ విధంగా కోటి మంది భార్యలు ఆయనకున్నారు. ఇది మనం చూసాము. ఆ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం 14వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఓకే, సుజాత మాతాజీ, కేశ సుజాత మాతాజీ. తస్యైక ధాతు భవనం అంగిరా భగవాన్ ఋషి. తస్మై కదాతు భవన మందిరా భగవాన్ ఋషి. లోకాననుచరన్నేతాం ఉపాగచ్చద్యదృచ్ఛయా. లోకానను చరన్నేతాను పాగచ్చద్యదృచ్ఛ దృచ్ఛయా. ఒక మారు అంగిర ఋషి ఎదేచగా విశ్వమంతటను సంచరించుచు
చిత్రకేతువు భవనమునకు అరిదెంచెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంగీరుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. విశ్వమంతా కూడా పరిభ్రమిస్తూ ఉన్నటువంటి అంగీరుడు సరే చిత్రకేతు మహారాజు దగ్గరికి రావు. ఇదంతా చదివినట్లు ఉన్నామండి. అంగీరుడు దగ్గర ప్రభుజీ 16 నుంచి, 16 మొదలు కాదు పెట్టాలి, జీ 15 అయిపోయిందండి. 17వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ప్రభుజీ అంగీరుడు అంగీరుడు ఒకసారి తిరుగుతూ తిరుగుతూ చిత్రకేతు మహారాజు దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. సో చిత్రకేతు మహారాజు కూడా చాలా గొప్పగా ఆహ్వానం పలికారు, ఆయనకి సేవలు చేశారు. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు అక్కడికి వచ్చారో, చిత్రకేతు మహా సారీ అంగీరుడు అక్కడికి వచ్చారో, చిత్రకేతు మహారాజు ఆయనకి సేవ చేసి ఆయన్ని ఆసనం మీద కూర్చోపెట్టి ఆయన కింద కూర్చున్నారు. సో ఇది ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వస్తే చేయాల్సినటువంటి ఒక సేవ, ఇలా ఉండాలి, బ్రాహ్మణ్ణి రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఇది. సో ఎప్పుడైతే చిత్రకేతు దగ్గరికి అంగీరుడు వచ్చాడో అప్పుడు పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారు. చిత్రకేతు వినయంతో వంగి తన పాదముల చెంత కూర్చునినంతట ఆ ఋషి తన అతని గౌరవ మర్యాదలను అభినందించి ఇట్లు పలికెను. పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. సో చిత్రకేతు మహారాజు తోటి అంగీరుడు మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఇప్పుడు అంగీరుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సుజాత మాతాజీ చదవండి. అంగీరం వాచ వినిపించట్లేదు మాతాజీ. సుజాత మాతాజీ ఎన్నది ప్రభుజీ? ఇప్పుడు 15, 14 చదివాం కదా. ఓకే, సూర్యకుమారి మాతాజీ చెప్పండి ప్రభుజీ. అంగీరం వాచ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణాం పదిహేడు ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 17. హరే కృష్ణ ప్రభు. అంగీరవాచ అపితే అనామయం స్వస్తి ప్రకృతీనాం తదాత్మనః. యథా ప్రకృతిభిర్గుప్తః పుమాన్ రాజా చ సప్తభిః. యదా ప్రకృతిభిర్గుప్తః పుమాన్ రాజా చ సప్తభిః. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అంగీర ఋషి పలికెను. రాజపరివారము హరే కృష్ణ, మీ మాట సంపత్తులు క్షేమముగా మాతాజీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీకు నెట్ ప్రాబ్లం ఉంది. ప్రభుజీ నేను చదువుతా ప్రభుజీ, ఆగండి మాతాజీ. ఇంకోసారి చూస్తా. అంగీర ఋషి పలికెను. రాజా, నీ దేహము మనస్సు రాజపరివారము సంపత్తులు క్షేమముగా ఉన్నవా? ప్రకృతి యొక్క సప్తగుణములు మహతత్వము అహంకారము 5 ఇంద్రియార్థములు సక్రమంగా ఉన్నప్పుడు పంచభూతములందున్న జీవుడు సుఖియగును. ఈ 7 తత్వములు లేకుండా అతడు జీవింపజాలడు. అదే విధముగా ఉపదేశకుడు స్వామి లేదా గురువు, అమాత్యులు రాజ్యము దుర్గము కోశాగారము రాజదండము, మిత్రులన్నిటి 7 తత్వములచే రాజు ఎల్లవేళలా కాపాడబడుచుండను. భాష్యం, శ్రీధర స్వామి వారు తమ భాగవత. సో రాజుని చూసినటువంటి అంగీరుడు అర్థమైపోయింది, రాజు ఏదో బాధలో ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమైంది. ఆయన మొహం చూడగానే ఆయన రీడ్ చేసేసాడు అనమాట, అంతా క్షేమంగానే ఉన్నావా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నీ దేహము మనస్సు రాజపరివారము సంపత్తులు క్షేమంగా ఉన్నవా అంటే, ఒకవేళ నువ్వు భౌతిక భావంలో ఉన్నావు అనుకో, ఒకవేళ నువ్వు భౌతిక భావంలో ఉంటే భౌతికంగా ఏది నీకుంటే అది నీకు సరిగా లేకపోతే అప్పుడు నీ బాధకి కారణమై ఉంటుంది. తర్వాత ప్రకృతి యొక్క సప్తగుణములు అంటే మహతత్వము అహంకారము 5 ఇంద్రియార్థములు సక్రమంగా ఉన్నప్పుడు పంచభూతములందు ఉన్నటువంటి జీవుడు సుఖి అగును. అంటే ఇక్కడ భౌతిక స్థాయిలో మాట్లాడుతున్నాడు. జీవుడు ఈ పంచభూతాల యొక్క తయారు చేయబడినటువంటి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ దేహం ద్వారా పొందాల్సినవన్నీ సరిగా పొందుతూ ఉన్నాడో అప్పుడు సుఖంగా ఉంటాడు జీవుడు అని చెప్తున్నారు. ఈ 7 తత్వములు లేకుండా అతను జీవింపజాలడు. అదే విధముగా ఉపదేశకుడు అంటే గురువు, అమాత్యులు రాజ్యము దుర్గము కోశాగారము రాజదండము మిత్రులు అనే 7 తత్వములచే రాజు ఎల్లవేళలా కాపాడబడుచుండును. అంటే ఈయన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ. చివరికి మంత్రులు లేకపోతే గురువులు, తర్వాత ఆయనకున్నటువంటి కోశాగారము, ఆయనకున్నటువంటి దుర్గము, ఇవన్నీ కూడా ఇన్ని కాపాడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇవ వీటిలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా నీకు
ఎందుకు నువ్వు ఇలా చింతిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ భాష్యం. శ్రీధర స్వామి వారు తమ భాగవత భాష్యమునందు ఇట్లి పేర్కొనేది, స్వామ్యమౌచ్య జనపద దుర్గ ద్రవిణ సంచయ దండో మిత్రం చ తస్మైత సప్త ప్రకృతయో మతః. రాజు ఒంటరి వాడు కాడు, అతనికి ఓ గురువు ఉండును. అమాత్యులు, రాజ్యము, దుర్గములు, కోశాగారము, పరిపాలనము, మిత్రులు కూడా ఉందురు. ఈ ఏడంశములు సక్రముగా నున్నచో రాజు సుఖి యగును. భగవద్గీత యందు వివరింపబడినట్లు దేహోస్మిన్ యదా దేహే, జీవుడు మహతత్వము అహంకారము పంచ తన్మాత్రలతో కప్పబడి ఉన్నాడు. ఈ సప్త ప్రకృతులు సక్రముగా నున్నప్పుడు జీవుడు ఆనందమయ స్థితిలో నుండును. పరివారము అణుకవ గలవారై నెమ్మదిగా నున్నప్పుడు సాధారణంగా రాజు సుఖియై ఉండును. కనుకనే రాజు యొక్క ఆరోగ్యమును గూర్చి సప్త పరివారం యొక్క క్షేమమును గూర్చి అంగీర ఋషి ప్రశ్నించను. ఏ మిత్రునైనా నైనా మనము క్షేమ సమాచారం అడిగినప్పుడు అది కేవలం ఆబడిని గూర్చి పరిస్థితి గూర్చి కూడా అయ్యుండును. ఆ అంశములన్నీయును క్షేమంగా నున్నప్పుడే అతడు సుఖభాగుడు కాగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మాతాజీ మీది ఇంటర్నెట్ బాగాలేదు మాతాజీ, ఈసారి చూసుకోండి, వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఋషి ప్రశ్నించారు. సో తనకు సంబంధించినటువంటి 7 తత్వాల గురించి మాట్లాడారు. ఆ 7 విషయాల్లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా కానీ రాజు యొక్క సంతోషం కోల్పోతాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం ఇక్కడ అడుగుతున్నారు. సో అందుకనే తన గురించి అడగడానికంటే ముందు తన పరివారకం తన పరిజనం గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 18వ శ్లోకం. హైమౌతి మాతాజీ. ఆత్మానం ప్రకృతి శ్వద్ధ నిధాయ శ్రేయ ఆప్నుయాత్. ఆత్మానం ప్రకృతి శ్వద్ధ నిధాయ శ్రేయ ఆప్నుయాత్. రాజ్ఞా తథా ప్రకృతయో నరదేవాహితాదయః. రాజ్ఞా తదా ప్రకృతయో నరదేవాహితాదయః. నరదేవ, రాజు తన అనుయాయులపై ప్రత్యక్షముగా ఆధారపడి వారి సలహాలను అనుసరించినప్పుడు సుఖవంతుడగును. అట్లే ఆ అనుయాయులు తమ కర్మలను కానుకలను రాజుకు సమర్పించి అతని ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞను అనుసరించినప్పుడు సుఖవంతులవుతురు. ఓకే చదవండి. భాష్యం. రాజు మరియు అతనిపై ఆధారపడిన వారి యొక్క నిజమైన సుఖము ఈ శ్లోకమునందు వివరింపబడినది. తాను పరమాధికారి కనుక అనుయాయులను ఆజ్ఞాపించుటయే తన కర్తవ్యమని రాజు భావింపరాదు. కొన్నిమార్లు అతడు వారి సలహాలను కూడా అనుసరింపవలసి వచ్చును. అదే విధముగా అనుయాయులు కూడా రాజుపై ఆధారపడి ఉండవలను. అటువంటి అన్యోన్యాశ్రయము ఎల్లరకును సుఖభాగును చేయగలదు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మాటని చెప్తున్నారు. రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే, రాజు అందరికి ఆజ్ఞలు వేసి వాళ్ళ ద్వారా చేసుకోవాల్సినటువంటి పనులన్నీ చేసుకోవడం మాత్రమే రాజు యొక్క ధర్మం కాదు. రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే, వాళ్ళ నుంచి సలహాలు కూడా తీసుకొని వాళ్ళ సలహాల ద్వారా ఆయన పరిపాలన చేస్తూ ఉండాలి, అప్పుడే ఆయన సుఖంగా ఉంటాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాజు కూడా ఎవరెవరి మీద అయితే ఆధారపడి పరిపాలన చేస్తున్నారో వాళ్ళందరి మీద వాళ్ళందరూ సుఖంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా పూర్తిగా రాజు మీద ఆధారపడాలి. అంతేకాని నాకు వేరే రకంగా ఆదాయం వస్తుంది, నాకు వేరే ఎవరో ఏదో గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తున్నారు, సో వాళ్ళ ద్వారా పొందినటువంటి దాన్ని నేను సుఖంగా ఎంజాయ్ చేస్తాను, రాజుతో నాకు సంబంధం లేదు అన్నట్లు ఉండకూడదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా పొందినా కానీ అది తీసుకొచ్చి రాజుకి ఇవ్వాలి. సో అది వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మం. ఎప్పుడైతే అది తీసుకొచ్చి రాజుకి ఇస్తారో, రాజు వాళ్ళకి కావాల్సిన సుఖాలన్నీ ఆయన చూసుకుంటారు. సో ఆ విధంగా రాజుకి ఆయన అనుయాయులకి మధ్య ఉండాల్సినటువంటి సంబంధం గురించి ఇక్కడ చెప్తున్నారు. వీటిల్లో ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ వస్తుందో అప్పుడు వాళ్ళ యొక్క చింతకి కారణమవుతుంది. అందుకనే ఇక్కడ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు అంగీర ఋషి. ఓకే నెక్స్ట్ అమృత మాతాజీ. అపి దారాః ప్రజామాత్వా భృత్యా శ్రేణ్యోథ మంత్రిణుః.
अपिराता प्रजाम्यः भूत्या सेनोता मन्त्रिणः पौराजान पथा हरे कृष्ण प्रभु भूत्वा जी विनती चुके आत्मजावशवर्तिनः। पौराजन आत्मजावशवर्तिनः राजा नी భార్యలు ప్రజలు కార్యదర్శులు సేవకులు మణి వణి వంశులు నీ అధీనంలో ఉన్నారు మంత్రులు అంతఃపురవాసులు మండలాధిపతులు పుత్రులు ఇతర అనురాయులు కూడా నీ పూర్తి నియంత్రణలో ఉన్నారు భాషు రాజు రాత్రి అనురాయులు స్త్రీ స్త్రీతులై ఇందువలెను పరస్పర సహకారముగా ఓకే, సో రాజా నీ భార్యలు ప్రజలు కార్యదర్శులు సేవకులు వణిజులు నీ ఆధీనంలో ఉన్నారా? మంత్రులు అంతఃపుర వాసులు మండలాధిపతులు పుత్రులు ఇతర అనుయాయులు కూడా నీ పూర్తి నియంత్రణలో ఉన్నారా అనేటువంటిది ప్రశ్న. అంటే రాజు తన నియంత్రణను కోల్పోయినప్పుడు తను బాధించాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే ఒకవేళ రాజుకి సంతోషం లేదనుకోండి, రాజు సుఖంగా లేడనుకోండి, దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఒకవేళ తన నియంత్రణలో ఉన్న వాళ్ళు తను చెప్పినటువంటి పని చేయలేదనుకోండి, అప్పుడు కూడా ఆ బాధకి కారణమవుతుంది. కాబట్టి నీ కార్యదర్శులైతే నీ సేవకులైతే వాళ్ళందరూ చేయాల్సినటువంటి పనులు నీ నియంత్రణలో చేయట్లేదా ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. అందుకనే రాజు ఏమన్నా సుఖంగా లేరేమో అని ఎంక్వైరీ అనమాట. నెక్స్ట్ శిరీష మాతాజీ. లోకా సపాలాయచ్ఛంతి సర్వే బలి మతం ధృతాః. లోకాః సపాలాయన్ యచ్ఛంతి సర్వే బలి మత మతన్ మతన్ ధృతాః ధృతాః మతన్ ధృతాః. రాజు యొక్క మనసు పూర్తిగా ఆధీనంలో ఉన్నచో కుటుంబ సభ్యులు రాజ్యాధికారులు అతని ఆధీనమున ఉందురు. మండలాధిపతులు ఎటువంటి అడ్డు లేకుండా సకాలములో పన్నులు చెల్లించగలరు. ఇక సామాన్య సేవకులను గూర్చి వేరుగా తెలుపునదేమన్నది భాష్యము. మనస్సు కూడా ఆధీనమున ఉన్నదా అని రాజును అంగీర ఋషి ప్రశ్నించను. సుఖమును పడయుటకు అది అత్యంత అవసరమైనది. హరే కృష్ణ ప్రభుజీ. మన అనుయాయులు లేకపోతే మన సహచరులు లేదా మన కార్యదర్శులు మన సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మన ఆధీనంలో ఉంటే సరిపోదు, మన మనసు కూడా మన ఆధీనంలో ఉండాలి. ఒకవేళ నీ దుఃఖానికి ఏమైనా నీ మనసు నీ ఆధీనంలో లేకపోవడం ఏమైనా కారణమా? మనసు ఆధీనంలో లేకపోతే దుఃఖం ఎందుకు వస్తుంది? అలాంటి వాళ్ళకి ఎవరైనా ఉదాహరణలు ఉన్నారా? మనసు ఆధీనంలో లేకుండా దుఃఖపడినటువంటి వాళ్ళ యొక్క ఉదాహరణ ఎవరైనా చెప్పగలరా? మహాభారతం నుంచి. హరే కృష్ణ. ప్రభుజీ జడభరతుడు ప్రభుజీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి. వ్యాసుడు కూడా అర్జునుడు మాతాజీ ప్రశ్న మళ్ళీ అడగండి ప్రభుజీ. వ్యాసుడు ఓకే, సో నేను చెప్తాను పోనీ. వ్యాసుడు కూడా వ్యాసుడి మనసు ఎక్కడికో వెళ్ళిపోయి లేదా ఏదో సాటిస్ఫాక్షన్ లేదు కదా ప్రభు, సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు, అసంతృప్తితో ఉన్నారు. అది తను ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి శంతన మహారాజు. శంతన మహారాజు యొక్క దుఃఖానికి కారణం ఏంటి? ఆయన మనసు ఎవరికో ఇచ్చేశాడు, ఆయన ఆధీనంలో లేదు, అందుకనే అక్కడ శంతన మహారాజు దుఃఖానికి కారణమయ్యాడు. అలానే నీ మనసు నీ కంట్రోల్లో ఉందా లేదా, నీ బాధకి ఏమైనా నీ మనసు ఏమైనా కారణమా అనేటువంటి విషయం అడుగుతుంది. నెక్స్ట్ 21 అన్నపూర్ణ మాతాజీ.
ఆత్మన ప్రీయతేనాత్మా పరతస్వత ఏవ వా ఆత్మన ప్రీయతేనాత్మా పరతః స్వత ఏవ వా లక్ష్యే అలబ్ధ కామం త్వాం చింతయా శఫలం ముఖం లక్ష్యే అలబ్ధ కామం త్వాం చింతయా శబలం ముఖం రాజా నీ మనస్సు ప్రసన్నముగా లేనట్లు గోచరించుచున్నది. నీవు వాంఛిత లక్ష్యమును సాధించినట్లుగా ఉన్నది. దానికి నీవే కారణమా లేక అది ఇతరుల వలన కలిగినదా? వివర్ణమైన ముఖమే నీ తీవ్రమగు చింతను తెలియజేయుచున్నది. హరే కృష్ణ ప్రభు. నీ ముఖాన్ని చూస్తే నీలో ఉన్నటువంటి చింత నాకు అర్థమైపోతుంది. నీ వల్ల నీకే ఇలాంటి చింత వచ్చిందా, లేకపోతే ఎవరి వల్లన్నా వచ్చిందా? అంటే ఇది నీది ఆధ్యాత్మిక క్లేశమా ఆదిభౌతిక క్లేశమా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అంటే నీకు వేరే ఎవరి వల్లన్నా నీకు ఈ బాధలు వచ్చినాయా, లేకపోతే నీ వల్ల నీకే ఈ బాధలు వచ్చినాయా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. మనసు ప్రసన్నంగా లేనట్లు నాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఓకే రామారావు ప్రభుజీ. ఏవం వికల్పితో రాజన్ విదుషామునినాపి సహా ఏవం వికల్పితో రాజన్ విదుషామునినాపి సహా ప్రశ్రయావనతో అభ్యాహ ప్రజాకామస్తతో మునిం ప్రశ్రయావనతో అభ్యాహ ప్రజాకామస్తతో మునిం. సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షి నరేంద్ర అంగిర ఋషి సమస్తము తెలిసిన వాడయ్యును రాజును ఆ రీతిగా ప్రశ్నించను. అంతట చిత్రకేతువు ఉత్తరవాంఛితుడై వినయముతో వంగి అతనితో ఇట్లు పలికెను. భాష్యం. ముఖము మనస్సుకు సూచిక వంటిది కనుక సాధు పురుషుడు మనిషి ముఖమును చూచి అతని మానసిక స్థితిని అధ్యయనము చేయగలడు. వివర్ణమైన ముఖమును గూర్చి అంగిర ఋషి పలికినంతట చిత్రకేతు తన చింతా కారణమును ఇట్టు వివరించుచున్నాడు. అంగీర ఋషి సామాన్యుడు కాదు. అంగీర ఋషికి కూడా నారదుడుకున్న లాంటి సిద్ధులన్నీ ఉన్నాయి. ఆయన కూడా ముల్లోకాలు సంచరించగలడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి సంచరించగలడు అంగీర ఋషి కూడా. సో అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి చిత్రకేతులో ఉన్నటువంటి దుఃఖం ఏంటి ఆయనకు అర్థం కాదా? వస్తుంది, తెలుస్తుంది ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. చిత్రకేతు ఎందుకు బాధపడుతున్నాడు అనేటువంటి విషయం కూడా తెలుసు. అయినా సరే అంగీర ఋషి, నీ బాధకి కారణం ఏంటో నువ్వే చెప్పు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. సో ఇక్కడ చిత్రకేతు మహారాజు ఇప్పుడు తన బాధ ఏమిటి అనేటువంటి విషయం ఇప్పుడు చెప్పబోతున్నారు. గౌరీమాతాజీ. చిత్రకేతురువాచ చిత్రకేతురువాచ భగవన్ కిం విదితం తపో జ్ఞాన సమాధిభిః భగవన్ కిం విదితం తపో జ్ఞాన సమాధిభిః యోగినాం ద్వస్త పాపానాం బహిరంతః శరీరిషు యోగినాం ద్వస్త పాపానాం బహిరంతః శరీరిషు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చిత్రకేతు పలికిను. ఓ అంగిర ఋషి, తపస్సు జ్ఞానము దివ్య సమాధి వలన నీవు సమస్త పాపముల నుండి విడివడి ఉన్నావు. కనుక పరిపూర్ణ యోగిగా నీవు మా వంటి బద్ధజీవుల అంతర్బాహ్యములలోని సమస్తమును తెలుసుకొనగలవు. హరికృష్ణ ప్రభుజీ, నేనేం చెప్పాలి, నా గురించి నీకు తెలియంది ఏమీ లేదు అని అంటున్నారు. ఇంతకు ముందు కూడా మనము నారదుడు గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నారదుడు వ్యాసదేవుడి యొక్క హృదయంలో జ్వరబడి హృదయంలో ఉన్నటువంటి సమస్యని ఆయన వెతకగలడు. సో అంటే నారదుడు ఎక్కడికైనా వెళ్ళగలడు అంటే హృదయంలోకి కూడా వెళ్ళగలడు అని అర్థం. ఆ హృదయంలోకి వెళ్ళి వ్యాసుడిలో ఉన్నటువంటి లోపాలని, వ్యాసుడు ఎందుకు చింతిస్తున్నాడు, వ్యాసుడి యొక్క అసంతృప్తికి కారణం ఏమిటి అనేటువంటి విషయం నారదుడు ఎలా అయితే తెలుసుకోగలడు, అలానే అంగిరుడు కూడా అంతర్బాహ్యాలు అంటే నాకు బాహ్యంగా ఉన్నటువంటి కారణాలు నన్ను చింతి నాకు బాధను కలిగించేటువంటి, లేదా నా లోపలే ఉన్నటువంటి కారణాలు, నా వల్ల నాకు కలుగుతున్నటువంటి కారణాలు ఏమైనా సరే నీకు ఈజీగా తెలుస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ మల్లేశ్వరి. తథాపి పృచ్ఛతో బ్రూయాం బ్రహ్మన్నాత్మని చింతితం తదాపి పృచ్ఛతో బ్రూయాం బ్రహ్మన్నాత్మని చింతితం భవతో విదుషశ్చాపి చోదితస్త్వ ధనుజ్ఞయః ధనుజ్ఞయాం భవతో విదుషశ్చాపి చోదితస్త ధనుజ్ఞయా
మహాత్మా నీవు సమస్తమును నెరిగినను నేనెందులకు చింతాపూర్ణుడై ఉంటునో అడుగుచున్నావు కనుక నీ ఆజ్ఞ మేరకు ఆ కారణము వెల్లడి చేసేదను. హరే కృష్ణ, నా బాధకి కారణం ఏంటో నీకు తెలుసు, అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి నా బాధకి కారణం ఏందో నా నోటితోనే నేను చెప్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ అనుపమ మాత చదువుతారా? లోకపాలైరపి పార్ధ్వాః సామ్రాజ్యైశ్వర్య సంపదః. లోకపాలైరపి పార్ధ్వాః సామ్రాజ్యైశ్వర్య సంపదః. నందయంత్య ప్రజం మాం శుక్రుక్కామమివాపరే. నందయంత్య ప్రజం మాం క్షుతృక్కామమివాపరే. ఆకలి దప్పులచే పీడితుడైన వాడు చందన పుష్పాది బాహ్య సుఖములచే ప్రసన్నుడు కాని రీతి పుత్రుడు లేని కారణమున నేను దేవతలకు కూడా అభిలాషణీయమైనట్టి నా రాజ్యము ఐశ్వర్యము సంపదలచే ప్రసన్నుడగుట లేదు. బాగా ఆకలితో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ పువ్వు తీసుకో అని అంటే ఆయన ఏమంటాడు, నాకు పువ్వు ఎందుకు, నాకు ఆహారం పెట్టు నేను తినటానికి అని అడుగుతాడు. అంటే వానికి సుగంధం వచ్చేటువంటి పువ్వు వలన కూడా ఆనందం కలగదు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి. అలానే నాకు సమస్త రాజ్యము ఐశ్వర్యము సంపద ఎంత ఉన్నా కానీ నాకు పిల్లలు లేకపోవడం వల్ల ఆనందం లేదు అనేటువంటి విషయం చెప్తాడు. అంటే ఈయనకి ఆయనకు ఉన్నటువంటి సంపదలు పుత్రుడు లేని కారణంగా ఆనందాన్ని ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సుజాత మాతాజీ, తత పాహి మహాభాగ పూర్వై సహ గతం తమః. తత పాహి మహాభాగ పూర్వై సహ గతం తమః. యతాతరేమ తుష్పారం ప్రజయా తద్విదేహినః. యదా తరేమ దుష్పారం ప్రజయా తద్విదేహిన. కనుక ఓ మహానుభావ, సంతానము లేని కారణమున నరకమున బడయనట్టి నన్ను నా పితరులను కాపాడము. ఏది ఒకటి కావించి నన్ను నరకం నుండి ఉద్ధరించే ఒక పుత్రుని ప్రసాదింపము. సంతానం ఉంటే నరకానికి ఎందుకు పోరు, సంతానం లేకపోతే నరకానికి ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే, సంతానం ఉంటే ఏం జరిగిందంటే వాళ్ళు పితృపిండాలు పెడతారు. సంతానం కలగడం వల్ల కనీసంగా నాకు పిండం పెట్టేవాడు కావాలి. నేను గనక నాకు పిండం పెట్టేవాడిని గనక నేను పొందకుండానే నేను గనక ఒకవేళ చనిపోతే నేను ఉత్తమ లోకాలకి వెళ్ళలేను, లేదా భగవద్ధామానికి కూడా వెళ్ళలేను, నాకు స్వర్గ నాకు నాకు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇంకా నన్ను నా పితరులని కాపాడుతాడు ఒకవేళ నాకు సంతానం కలిగితే. అంటే ఆయన ఫోర్ ఫాదర్స్ కూడా రక్షింపబడతారు. కాబట్టి మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి ఒక పుత్రుడు కావాలి అని ఇక్కడ అడుగుతున్నారు. అంటే అంగీర ఋషి ద్వారా పుత్రుడు పొందాలి అని కోరుకుంటారు. భాష్యము, పితరులకు పిండోద కర్మలు చేయుటకు అవసరమయ్యేది పుత్రుని బడయుటకే వైదిక విధానము అనుసరించి మనిషి వివాహము చేసుకొను తాను తన పితరులు నరకము నుండి బయటపడుటకు చిత్రకేతు ఒక పుత్రుని బడయ కోరెను. కేవలము తనకే కాక తన పితరులకు కూడా ఏ విధముగా పిండద క్రియలు జరగగలవాయని అతడు విచారించెను. కనుకనే ఏదో ఒక విధముగా తనకు పుత్రుడు కలుగునట్లుగా చేసి అనుగ్రహింపుమని అతడు అంగీరసముని అర్థించెను. హరే కృష్ణ ప్రభు. సో పుత్రుని పొందడం వల్ల తనకి పిండోదక కర్మలు జరుగుతాయి, తన ఇంతకు ముందు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పిండోదక కర్మలు జరుగుతాయి. కాబట్టి అప్పుడు మేమందరం కూడా నరకాన్ని నుంచి తప్పించుకుంటాము, కాబట్టి మాకు పుత్రుడు కావాలి అని అంగీరుణ్ణి ప్రసాదించమని కోరుతున్నారు. నెక్స్ట్ సుఖదేవ గోస్వామి ఇప్పుడు మాట్లాడుతున్నారు. గౌరీ మాతాజీ, స్త్రీ శుకౌవాచ. ఇచ్చర్ధిత సా భగవాన్ కృపాలుర్బ్రహ్మణ సుతః. ఇత్యర్థిత సా భగవాన్ కృపాలుర్బ్రహ్మణ సుతః.
कृपयित्वा चरुं त्वास्त्रं त्वस्थारमय जद्विभुः त्रपयित्वा चरुं त्वास्त्रं त्वस्तारमय यजद्विभुः। చిత్రకేతు అభ్యర్థనను విని బ్రహ్మ మానసపుత్రుడగు అంగిర ఋషి అతని ఎడ మిగుల కృపాళువయ్యను మహాశక్తి సంపన్నుడైన అతడు అంతటా యజ్ఞం ఆచరించి తృష్ణకు యజ్ఞ భాగముగా పరమన్నమును అర్పించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఎవరు త్వష్ట? ఆయన వీరు. ఇక్కడ స్త్రీ. ఇక్కడ యాక్చువల్గా చిత్రకేతు అభ్యర్థన మీదగా ఆయన ఒక యజ్ఞం చేశారు. యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదంలో కొంత భాగాన్ని తీసుకెళ్లి చిత్రకేతు యొక్క భార్యకి ఇచ్చారు. ఓకే, సో ఆమె చిత్రకేతు యొక్క భార్య అంటే పెద్ద భార్య అనమాట. ఆమెకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ఈ ప్రసాదం తినడం వల్ల వాళ్ళకి పుత్రులు కలుగుతారని. ఓకే, జ్యేష్ఠ ఎవరు చదువుతారు? మొదట మల్లేశ్వరి మొదట చదువు. జ్యేష్ఠ శ్రేష్ఠ చ యారాజ్ఞో మహిషీనాం చ భారత. జ్యేష్ఠ శ్రేష్ఠ చ యారాజ్ఞో మహిషీనాం చ భారత. నామ్నా కృతద్యుతిస్తస్యై యజ్ఞోచ్ఛిష్ట మదాద్విజః. నామ్నా కృతద్యుతిస్తస్యై యజ్ఞోచ్ఛిష్ట మదాద్విజః. భారత పరీక్షన్నారేంద్ర, చిత్రకేతువు యొక్క లక్షల కొలది రాణులలో జ్యేష్ఠరాలు శ్రేష్ఠురాలు అయిన కృతద్యుతికి అంగీర ఋషి యజ్ఞశ్రేష్టమును అసగెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ చిత్రకేతువు ఈ అనేక మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో శ్రేష్ఠురాలు జ్యేష్ఠురాలు, అంటే ఓన్లీ జ్యేష్ఠ భార్య కాదు శ్రేష్టమైనటువంటి భార్య కూడా, అంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ అనమాట. ఆమె భార్య పేరు ఇక్కడ కృతద్యుతి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంగీర ఋషి యొక్క భార్య, శ్రేష్ఠురాలు జ్యేష్ఠురాలు అనేటువంటి భార్య కృతద్యుతి, ఆమెకి యజ్ఞశేషాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అతాహా నృపతిం రాజం భవితైకస్తవాత్మజ అన్నపూర్ణ మాత. పిమ్మట ఆ ఋషిరాజును ఉద్దేశించి, మహారాజా, హర్షశోకములు కలిగించడి పుత్రుడు నీకు ఇప్పుడు కలగగలడు అని పలికి అతి సమాధానం కొరకు వేచి ఉండక వెడలిపోయాను. యాక్చువల్గా పుత్రుడు కలిగే యోగం లేనప్పుడు పుత్రుడు కావాలి అని వ్రతాలు చేయకూడదు. మనకి భగవంతుడు పుత్రుడు యోగం లేదు ఇవ్వలేదనుకోండి, నాకు భగవంతుడు నాకు పుత్రుని పొందేటువంటి అదృష్టం ఇవ్వలేదు అని చెప్పేసి మనం భగవంతుడికి భక్తులుగా మారితే పుత్రుడు లేకపోయినా కానీ మనం నరకాలకేం పో. కాకపోతే కండిషన్ ఏంటి అంటే మనము భగవంతుడికి భక్తులమై ఉండాలి. భగవంతుడు భక్తులు ఎప్పుడూ కూడా నరకానికి పతనం చెందరు అనేటువంటి విషయం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో తెలియజేశారు. కానీ అంత గొప్ప భక్తుడై ఉండి కూడా ఇంకా నేను ఎక్కడ నరకాన్ని పడతాను అని చెప్పేసి భయంతో తను ఒక పుత్రుని పొందడం కోసం యజ్ఞం చేయించారు అంగీర ఋషితో. అంటే ప్రాప్తం లేనటువంటి దాన్ని పొందాలి అని కోరుకుంటున్నారు. అందుకనే అంగీర ఋషి ఇక్కడ ఏం చెప్పారు అంటే, నీకు ఒక పుత్రుడు కలుగుతాడు, ఆ పుత్రుడు నీ యొక్క హర్షశోకాలకి కారణమవుతాడు, అంటే సంతోషానికి బాధకి రెండిటికి కారణమయ్యేలాంటి పుత్రుడు కలుగుతాడు అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని తన యొక్క పెద్ద భార్యకి ఇచ్చేసి ఈ మాట అన్నారన్నమాట. ఓకే చూడండి. భాషము హర్షం అనగా సంతోషము, శోకం అనగా దుఃఖము. తనకు పుత్రుడు కలగనున్నాడని తెలుసుకొని చిత్రకేతు ఆనంద విహ్వలుడయ్యను. ఆ అతిహర్షం వలన అంగీర ఋషి యొక్క వాక్కును అతను నిజంగా అర్థం చేసుకునలేకపోయాను. పుత్రోదయం వలన హర్షం కలుగునయు, కానీ అతడు ఏకైక పుత్రోదయం వలన మరియు
రాజ్య సంపదలు వచ్చే గర్వగుట వలనను తండ్రి అదా విధేయుడై ఉండకపోవచ్చుననియు ఆ రాజు తలచెను. ఆ విధముగా అతడు పుత్రుడున్న చాలును అతడు విధేయుడు కానవసరం లేదని భావించుతూ సంతుష్టుడయ్యాను. లేని మేనమామ కన్నా గుడ్డి మేనమామ శ్రేష్టమన్నట్టు ఒక బెంగాలీ సామెత, లేని పుత్రుడు కన్ను అవిధేయుడైన పుత్రుడు శ్రేష్టమని తలచుచు ఆ రాజు ఆ తత్వం అంగీకరించాడు. కానీ ఈ విషయమున చాణక్య పండితుడు ఇట్లు పలికాను. కోర్ధపుత్రేణ జాతేన యోన విద్వాన్న ధార్మిక కాణేన చక్షుషా కింవ చక్షుపీడేవ కేవలం. పండితుడు కాని భక్తుడు కాని కానట్టి పుత్రుని వల్ల ప్రయోజనం ఏమిటి? అట్టి పుత్రుడు ఎల్లప్పుడూ కష్టంను కలిగించి గుడ్డి కన్నా గుడ్డి కన్ను వంటిది. కానీ ఈ భౌతిక జగత్ ఎంత కలుషితమైనదనగా పనికిరాని వాడైనప్పటికి ఒక పుత్రుడు కలిగిన వలన మనిషి కోరుకును. అట్టి స్వభావమే చిత్రకేతునందు గోచరించుచున్నది. అదే కృష్ణ ప్రభు దీన్ని ఆయన ఎన్ని వేల మంది భార్యలు కోట్ల మంది భార్యలు ఉన్నా కానీ పుత్రుని కనలేకపోయారు. పుత్రుడు కావడం అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ప్రయారిటీ ఇప్పటికి. అయితే ఇక్కడ అంగీరుడు నీకు పుట్టబోయే పుత్రుడు హర్షశోకాలకి కారణమవుతాడు అని అనుకున్నారు. అదేంటి, నాకు దుఃఖానికి కూడా కారణం ఎలా అవుతాడు? ఒకవేళ అవుతాడు అని అంటే బహుశా నాకు విధేయుడు అవడేమో, నాకు విధేయుడై ఉండకపోవడం వల్ల నేను ఆయన వల్ల బాధలు కలుగుతాయేమో. పుట్టాడు కాబట్టి నాతో పాటు ఉంటాడు కాబట్టి నాతో ప్రేమ నేను ప్రేమగా చూసుకుంటాను కాబట్టి ఆ రకంగా నేను పుట్టినందుకు నేను సంతోషంగా ఉంటాను. కాకపోతే విధేయుడు అవ్వకపోవడం వల్ల నేను ఒకవేళ బాధగా ఉంటానేమో అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అయితే విధేయుడు అవ్వకపోయినా పర్వాలేదు, నాకు పుత్రుడు ఉంటే చాలు అని అనుకున్నారు. సో మన తెలుగులో సామెత అయితే గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను మేలు అని అనుకుంటాం కదా. సో ఆ విధంగా ఈయన అసలు పుత్రుడు లేని దానికంటే విధేయుడు కానటువంటి పుత్రుడైనా పర్వాలేదు, విధేయుడు కాకపోయినా పర్వాలేదు, పుత్రుడు ఉంటే చాలు అని అనుకున్నారు. పుత్రుడు లేకపోవడం వల్ల వచ్చేటువంటి బాధ కంటే విధేయుడు కానటువంటి పుత్రుడు పుట్టడం వల్ల వచ్చేటువంటి బాధ ఏమి ఎక్కువ కాదు అని ఆయన అనుకున్నారు. అందుకనే కొంచెం బాధను తగ్గించుకోవాలని పుత్రుడు మాత్రం కావాల్సిందే అని ఆయన అడుగుతున్నారు. నెక్స్ట్ అనుకున్న మాట చదవండి. సాపీత ప్రాశనాదేవా చిత్రకేతో రథారయత్. సాపి తత్ప్రాసనాదేవా చిత్రకేతో రథారయత్. గర్భం కృత ద్యుతిర్దేవీ కృత్తికాగ్నేరివాత్మజం. గర్భం కృత ద్యుతిర్దేవీ కృత్తికాగ్నేరివాత్మజం. శివుని వీర్యమును అగ్ని నుండి గ్రహించిన పెదప స్కందుని అనగా కార్తికేయుడు తన గర్భమును దాల్చిన కృత్తికాదేవి వలె కృతజ్ఞతి అంగీర ఋషి నడిచిన యజ్ఞమునందలి యజ్ఞశేషమును భుజించిన పెదప చిత్రకేతువు యొక్క వీర్యమును గ్రహించి గర్భవతి అయ్యాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈమె గర్భవతి అయ్యారు. సో ఇక్కడ శివుడి వీర్యం ద్వారా కృత్రికలు ఏ విధంగా అయితే గర్భవతి అయ్యారో ఆ విధంగా చిత్రకేతు వీర్యం ద్వారా ఈ అంగీర ఋషి యొక్క చిత్రకేతు యొక్క భార్య కూడా గర్భవతి అయ్యారు అనేటువంటి విషయం చెప్పారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మాతాజీ కమిషన్ అంతా చదువుతారా? కమిషన్ అంతా చదువుతారా? గౌరీ మాత చదవండి. అనుదినం గర్భః శుక్లపక్షాయివోడుపః. తస్య అనుదినం గర్భః శుక్లపక్ష ఇవోడుపః. వవృధే సూరసేనేశ తేజసాసనకైర్నృపః. పరీక్షన్ మహారాజా, సూరసేన రాజు చిత్రకేతు యొక్క వీర్యము వలన కలిగిన కృతిరుద్యుతి గర్భమున శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందాను. హరే కృష్ణ ప్రభుజీ. తన భార్య యొక్క గర్భంలో పుత్రుడు పెరుగుతూ ఉన్నారు. చంద్రుడు ఏ విధంగా అయితే శుక్లపక్షంలో ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటారో ఆ విధంగా గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా పెరుగుతూ ఉన్నారు. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ హనుమాన్ ప్రభుజీ. అత కాల ఉపావృత్తే కుమార సమజాయత. అత కాల ఉపావృత్తే కుమార సమ
जायतः समजायतः जनयन् शूरसेनानां शृण्वतां परमां मुदम् जनयन् शूरसेनानां शृण्वतां परमां मुदम् అలెక్స్ ప్రభుభావం. తదనంతరము కాలక్రమమున రాజుకు పుత్రోదయము కలిగింది. ఆ వార్త విని సూరసేన దేశ వాసులందరూ పరమానంద భరితులైరే. ఓకే, సో 9 నెలలు అయిపోయినాయి, రాజుకి పుత్రుడు కలిగారు. ఆ వార్త విన్నటువంటి సూరసేన దేశ ప్రజలందరూ కూడా సంతోషంలో ఉండిపోయారు, రాజు కూడా సంతోషంలో ఉన్నారు. ఇది పుత్రుడు కలగడం వల్ల కలిగినటువంటి హర్షం, సో సంతోషం ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. పుష్టో రాజా కుమారస్య స్నాతః సుచిరలంకృతః. పుష్టో రాజా కుమారస్య స్నాతః సుచిరలంకృతః. వాచయిత్వా శిశో విప్రై కారయామాస జాతకం. వాచయిత్వా శిశో విప్రై కారయామాస జాతకం. అమిత సంతోషాంతరం గుడైన చిత్రకేతువు స్నానము చే శుచి అయి ఆభరణ భూషితుడైనటువంటి విప్రులచే బాలునికి ఆశీర్వచనములు జాతక కర్మ కావించెను. హరే కృష్ణ. మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఆయన చేసేసారు. ముందు ఆయన స్నానం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణులతోటి ఆయనకి ఆశీర్వచనాలు ఇప్పించారు. ఆ తర్వాత ఆయనకి జాతకం చూపించడం అనేటువంటిది జరిగింది. చదండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ. తేభ్యో హిరణ్యం రజతం వాసాంస్యాభరణాని చ. తేభ్యో హిరణ్యం రజతం వాసాంస్యాభరణాని చ. గ్రామాన్ హయాన్ గజాన్ ప్రాధాన్ దేనాను దేనూనామర్భుధాని షాట్. గ్రామాన్ హయాన్ గజాన్ ప్రాదాత్ ధేనూనార్బుదాని షట్ ధేనూనామర్బుదాని షట్. జాతక కర్మ నిర్వహించిన బ్రాహ్మణులకు అతడు బంగారము వెండి వస్త్రములు ఆభరణములు గ్రామములు గజాస్వములు మున్నగువానిని వాటితో పాటు 60 కోట్ల గోవులను దానమిచ్చెను. 60 కోట్ల గోవులను కూడా ఇచ్చారట. ఎవరైతే ఈయనకి జాతక కర్మలన్నీ చేశారో వాళ్ళందరికీ కూడా అనేక రకాల బహుమతులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. బ్రాహ్మణులకి ఇలానే బహుమతులు రాజులు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్, వవర్షాకామనన్యేషాం పర్జన్యైవ దేహినాం. చదువు మదజీ, చదువు మదజీ, చదువు ప్రభుజీ. ఎస్ ప్రభు, చదవండి ప్రభుజీ. వవర్షాకామనన్యేషాం పర్జన్య ఇవ దేహినాం. ధన్యం యశస్యమాయుష్యం కుమారస్య మహామనాః. ధన్యం యశస్యమాయుష్యం కుమారస్య మహామనాః. వివక్షత లేకుండా మేఘము ధరణిపై వర్షము కురిపించినట్లుగా మహామతి చిత్రకేతువు తన కుమారుని యశస్సును ఐశ్వర్యమును ఆయువును వృద్ధి చేయటకు ఎల్లరకు వారు కోరినవి ఒసగెను. ఓకే, సో వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం ఏమి లేదు. ఎవరైనా సరే తన కుమారుడు యొక్క ఆయుష్ పెరగడానికి ఎలాంటి సలహాలు ఇచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా దానాలు చేసేసేవాడు. సో వర్షాలు కురిపించినట్లు దానాలు చేసేసేవాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కొడుకు మీద అంత ప్రేమ ఉందన్నమాట, లేక లేక కలిగినటువంటి పుత్రుడు కాబట్టి. హైమవతి మాతాజీ. పుచ్చ లబ్ధే అత రాజర్షే తనయే అనుదినం పితుః. కృత్య లబ్ధే అత రాజర్షే స్తనయే అనుదినం పితుః. యతాని స్వస్య కృచ్ఛాప్తే ధనే స్నేహో అన్వవర్ధత. యదా నిస్వస్య కృచ్ఛాప్తే ధనే స్నేహో అన్వవర్ధితః. దరిద్రునికి అతి కష్టం మీద కొంత ధనము లభించినప్పుడు దానిపై అతని మమకారము దినదిన ప్రవర్ధమానమగును. అట్లే అతి కష్టం మీద పుత్రుని వడిసినంతటా చిత్రకేతువునకు ఆ బాలునిపై అనురాగము దినదినము పెరిగెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ప్రేమ పెరుగుతా ఉంది. సో డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఆ డబ్బును చూసుకొని రోజు మురిసిపోయినట్లు ఇప్పుడు లేక లేక కలిగినటువంటి పుత్రుడు కాబట్టి
రోజు రోజుకి ఆయన మీద మమకారం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. హైమతి మాత చదవండి. మాతుస్త్వతి తరాం పుత్రే స్నేహో మోహ సంభవ సముద్భవ మాతుస్త్వతి తరాం పుత్రే స్నేహో స్నేహో మోహ సముద్భవ కృతద్యుతే సపత్నీనాం ప్రజాకామజ్వరో అభవత్. కృతజ్యుతే సపత్నీనాం ప్రజాకామజ్వరో అభవత్. తండ్రి వలె తల్లికి కూడా ఆ పిల్లవానిపై అనురాగము ఆకర్షణ మిగిలి పెరిగిపోయాను. కృతజ్యుతి తనయని గాంచిన సవతులు తీవ్ర జ్వరము కలిగిన వాని వలె పుత్రవాంఛతో మిగుల కలతకు గురి అయిరి. హరే కృష్ణ ప్రభు. భార్యకు కూడా పుత్రుడి మీద ప్రేమ అనేటువంటిది పెరిగిపోయింది. అంటే రోజు రోజుకి వాళ్ళ మధ్య అటాచ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. మళ్ళీ శ్రీమతజీ. చిత్రకేతో రతి ప్రీతి యథాధారే ప్రజావతి. చిత్రకేతో రతి ప్రీతి యథాధారే ప్రజాపతి ప్రజావతి. న తధాన్యేషు సంజ్ఞే బాలం లాలయతో అన్వహం. న తధాన్యేషు సంజ్ఞే బాలం లలాయతో అన్వహం. పుత్రుని లాలన పాలన చూచుకుంటున్న చిత్రకేతువునకు కృతజ్ఞతపై అనురాగము అధికమయ్యింది. పుత్రహీనులకు ఇతర రాణులపై అతనికి క్రమక్రమంగా అనురాగము నశించను. భార్య మీద కూడా ప్రేమ పెరిగింది, పుత్రుడి మీద కూడా ప్రేమ పెరిగిపోయింది. ఎందుకంటే పుత్రుని ఇచ్చినటువంటి భార్య మీద ఎక్కువగా మమకారం అనేటువంటిది, ఎక్కువగా ప్రేమ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇతర భార్యలు అందరినీ కూడా పట్టించుకోవడం మానేశాడు. సో ఈమె మీద ఎక్కువగా ప్రేమ, ఈమె ద్వారా పొందినటువంటి పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారంతో. సో ఈ విధంగా పుత్రహీనుడైనటువంటి ఇతర రాణులందరినీ కూడా ఆయన క్రమం క్రమంగా వాళ్ళ దగ్గరికి పోవడం మానేశారు, వాళ్ళని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ శుభ చూడండి. తాపర్యతప్యన్నాత్మానం గర్హయంత్యో అభ్యసూయయా. తాపర్యతప్యన్నాత్మానం గర్హయంతో అభ్యసూయయా. అనపత్యేన దుఃఖేన రాజ్ఞశ్చానాధరేణ చ. అనపత్యేన దుఃఖేన రాజ్ఞాచానాధరేణ చ. పుత్రహీనులైనందున ఇతర రాణులు అమిత దుఃఖభక్తులేరి. రాజు తమ ఎడ చూపడి నిర్లక్ష్యమునకు వారి ఈర్ష్యతో తమ్ము నిందించుకొని పరితపించరి. ఓకే, సో సామాన్యంగానే ఇతర పత్రులందరూ కూడా అరే మా దగ్గరికి రాలేకపోతున్నారు, మా దగ్గరికి రావట్లేదు, ఎందుకు, మేము పుత్రహీనులు అవడం వల్ల. కృతద్రుతి దగ్గరికి మాత్రం ఎప్పుడు పోతున్నారు, ఎందుకు, ఆమెకు పుత్రుడు ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి కృతద్రుతి గురించి వాళ్ళు ఈర్ష్యని ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా భక్తులు అనేటువంటి వాళ్ళకి ఈర్ష్యా స్వభావం అనేటువంటిది ఉండదు. అంటే ఈయనకున్నటువంటి భార్యల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంత గొప్ప భక్తులు కాదు, అందుకనే వీళ్ళందరికీ కూడా ఈర్ష్యా స్వభావం అనేటువంటిది వచ్చింది. అంటే ఏ పుత్రుడు కలగడం వల్ల మనం అందరం దూరం అయిపోయాము, ఆమెకు పుత్రుడు ఉన్నారు నాకు పుత్రుడు లేడు, అందుకనే ఆమె ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈర్ష్యా స్వభావాన్ని పెంచుకున్నారు. నెక్స్ట్ హైమతి మాతాజీ. దిగ ప్రజాం స్త్రియం పాపాం పత్యుశ్చాగృహ సమ్మతాం. దిగ ప్రజాం స్త్రియం పాపాం పత్యుశ్చాగృహ సమ్మతాం. సు ప్రజాభిః సపత్నీభిర్ నసీమివ తిరస్కృతాం. సు ప్రజాభిః సపత్నీభిః దాసీమివ తిరస్కృతాం. పుత్రహీన యొక్క భార్య గృహమునందు భర్తచే నిర్లక్ష్యపరపబడి సవతులచే దాసీ మాదిరి అగౌరవమునకు గురియగును. తన పాపమయ జీవనము కారణమున అట్టి స్త్రీ నిక్కముగా నిందనీయురాలేయగును. భాష్యము చాణిక్య పండితులు ఇట్లు పలికెను. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తదా గృహం. ఇంటి యందు తల్లి లేనివాడు తీయగా మాట్లాడు భార్య లేనివాడు అరణ్యమునకు వెడలట ఉత్తమము. అట్టి వానికి ఇల్లు అరణ్యము సమానమే. అదే విధముగా పుత్రవతి కానందిన భర్త అభిమానమునకు నోచుకొనది సవతులచే దాసిగా భావింపబడినది అయిన స్త్రీ ఇంటి యందు ఉండుటకు బదులు అరణ్యమునకు ఏగుట ఉత్తమము. హరే కృష్ణ ప్రభు. సో ఎప్పుడైతే వీళ్ళు భార్యలై ఉండి కూడా
భర్త యొక్క ప్రేమను పొందలేదు, అప్పుడు వాళ్ళ రాజమహల్లో దాసులుగా అయిపోయినట్లే. అంటే వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే, దాసి జనాల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలాంటి స్థితిలోనే వీళ్ళందరూ కూడా ఉండిపోయారు. అంటే ఒక సేవలు చేసేటువంటి దాసీలు ఎలా ఉంటారో ఇప్పుడు అలాంటి పరిస్థితి అయింది అనమాట. చాణక్య పండితులు మాట్లాడేటువంటి మాటల ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే, అది మనకి ఉదాహరణగా ప్రభుపాదుల వారు తీసుకొస్తున్నారు. ఒకవేళ తల్లి లేకపోతే, తీయగా మాట్లాడేటువంటి భార్య లేకపోతే, అలాంటి వాడు ఆ ఇంట్లో ఉండడం కంటే అరణ్యాలకు వెళ్ళడం మేలు. అలానే సమతులతోటి దాసీగా చూడబడేటువంటి భార్య ఎవరైతే ఉంటారో ఆమె కూడా ఆ ఇంట్లో ఉండకూడదు, అరణ్యాలకు వెళ్ళడం అనేటువంటిది ఉత్తమము అని చెప్తున్నారు. చదవండి. దాసీనాం కోను సంతాప స్వామినః పరిచర్యయా. దాసీనాం కోను సంతాప స్వామినః పరిచర్యయా. అభీక్ష్ణం లబ్ధమానానాం దాస్యాదాసీవ దుర్భగాః. అపిక్ష్టం లబ్ధమానానాం దాస్యాదాసీవ దుర్భగః. యజమాని నిరంతరం సేవించే దాసీజనము కూడా అతని అనుగ్రహ పాత్రలే గౌరవం అందుదూరు. అందువలన వారికి ఎట్టి చింతా కారణము లేదు. కానీ మా పరిస్థితి ఇప్పుడు దాసీకి దాసీ జనం వలె అయినది. అయ్యో, మేమంతా అదృష్టహీనులము. హరే కృష్ణ. మేము దాసులకి దాసులుగా అయిపోయాం తప్ప మేము రాణులుగా ఇక్కడ లేము అనేటువంటిది వాళ్ళు పడుతున్నారు. అనుపమ మాతాజీ చదువుతారా? ఏవం సందహ్యమానానాం సపత్న్యా పుత్ర సంపద. ఏవం సందహ్యమానానాం సపత్యాయాం పుత్ర సంపద. రాజ్ఞో అసమ్మత వృత్తీనాం విద్వేషో బలవాన్ అభూత్. రాజ్ఞో సమ్మత వృత్తీనాం విద్వేషో బలవాన్ అభూత్. శ్రీ సుఖదేవ గోస్వామి పరకసాగను తమ భర్త యొక్క నిధారణ నిరాధారణకు గురి అయి కృతజ్యుతి పుత్ర సంపదను గాంచి సవతులందరూ అసూయతో రగిలిపోయి వారి అసూయ ప్రబలము కాచొచ్చెను. అసూయతోటి రగిలిపోయారు. సో అసూయ ప్రభావంతో వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. విద్వేష నష్ట మతయ స్త్రీయో దారుణ చేతస. విద్వేష నష్ట మతయ స్త్రీయో దారుణ చేతస. గరం దదుః కుమారాయ దుర్మర్షాన్ నృపతిం ప్రతి. గరం దదుం కుమారాయ దుర్మర్షాన్ నృపతిం ప్రతి. ఈర్ష్యా వృద్ధి చెందగా వారు నష్టమతులైరి రాజు యొక్క నిరాధరణను సహింపజాలక కఠిన హృదయులై వారు చివరకు ఆ పిల్లవానికి విషమిచ్చిరి. ఓకే, సో రాణులందరూ అసూయతోటి రగిలిపోతున్నారు. రాజు తమ దగ్గరకు కూడా రావట్లేదు, రాజు ప్రేమను పంచిపెట్టట్లేదు అని చెప్పేసి. దీనంతటికీ కారణం ఎవరు? రాజు వీళ్ళ దగ్గరికి రాకపోవడానికి కారణము పిల్లవాడు. ఈ పిల్లవాడు కనుక పుట్టకపోయి ఉన్నట్లయితే ఇంతకు ముందు ఉన్నట్టు రాజు నాతో ఉండి ఉండేవాడు. ఈ పిల్లవాడు పుట్టడం వలన రాజు మా దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి, ఇలాంటి పిల్లవాడు రాజు యొక్క ప్రేమను మనకి దూరం చేశాడు కాబట్టి ఇలాంటి పిల్లవాడు ఉండకూడదు అని చెప్పేసి ఆయనకి పాలల్లో విషం ఇచ్చేశారు ఆ పిల్లవాడికి. ఓకే, సో ఇక్కడ కాపుదామండి. ఆ తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి రాజు, లేకపోతే రాజు యొక్క భార్య కృతధృతి ఏ విధంగా రోధించారు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పత రూప్యశ్చ కృపా సింధు ఏవచ ప్రతిపానం వైష్ణవ. హరే కృష్ణ. ప్రభుజీ మీ వెనకాల